అతిమూత్ర సమస్య అనేది కిడ్నీ సమస్యనా? మనకి యాక్చువల్గా అతిమూత్ర సమస్య అన్న వెంటనే షుగర్ వల్ల అట్లా అవుతుందని అందరికీ తెలుసు. అంటే అతిమూత్రం అంటే ఏంటి? మూత్రం మాటిమాటికి రావడం, మూత్రం మాటిమాటికి రావడం, మూత్రం ఎక్కువ రావడం కాదు, మూత్రం మాటిమాటికి రావడం. మామూలుగా అన్ యావరేజ్ పడుకున్న తర్వాత మ్యాక్సిమం ఒకసారి లేస్తారు కొంతమంది మూత్రం పోయడానికి రాత్రి, కొంతమంది అసలు లేవరు. పొద్దున్న రాత్రి పడుకుంటే పొద్దున్న లేచేదాకా బాత్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. సో అతిమూత్రం అంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం. అది ఇంకొక అర్థం ఏంటి, ఎక్కువ క్వాంటిటీస్లో మూత్రం రావడం, అది కూడా అతిమూత్రం పెట్టారు. దాన్ని కూడా క్వాంటిటీస్లో ఎక్కువ మూత్రం రావడం ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నప్పుడు జరుగుతుంది. డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉండి మూత్రంలో ఎక్కువ గ్లూకోజ్ పోతున్నప్పుడు ఆ గ్లూకోజ్ తనతో పాటు వాటర్ని కూడా బయటకు లాగుతుంది అనమాట. దానివల్ల అతిమూత్రం అంటారు. ముఖ్యంగా అతిమూత్రం అనేది డయాబెటీస్ వల్ల సంబంధించి ఆ మాట బయటకు వచ్చింది. అలాంటప్పుడు అతిమూత్ర వ్యాధి పెద్ద ఎవరికున్నా సరే ముందు షుగర్ ఉందేమో చెక్ చేయించుకోవాలి. అది కాకుండా ఇంకొక అర్థం వచ్చేది ఏంటంటే మాటిమాటికి మూత్రం పోవడానికి కూడా చాలాసార్లు మూత్రం పోవాల్సి వస్తుంది అంటారు. క్వాంటిటీ తక్కువ ఉండొచ్చు. ఒక మనిషి వాళ్ళు 24 గంటల్లో పాస్ చేసే మూత్రం 1 లీటరే ఉండొచ్చు, కానీ ఆ 1 లీటర్ 100 మిల్లీగ్రాములు చొప్పున 10 సార్లు పోతే ఎక్కువసార్లు పెరిగిన అనిపిస్తుంది, ఎక్కువ మూత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. దాన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. కాబట్టి అతిమూత్ర వ్యాధి ఉన్నప్పుడు ఎందుకు వస్తుంది అతిమూత్ర వ్యాధి? డయాబెటీస్ ఉండడం వల్ల వస్తుందా? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఓవరాక్టివ్ బ్లాడర్ కానీ ఉండి మాటిమాటికి మూత్రం పోవాలనిపిస్తుందా? మనం రోగ నిర్ధారణ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.